మనం కష్టాల్లో ఉన్నా మరొకరికి సాయం చేయాలంటే పెద్ద మనసు కావాలి. అతడిది అలాంటి గొప్ప మనసే. పోలియో వచ్చి రెండు కాళ్ళు పడిపోయినా కుంగిపోలేదు అతడు. తనలాంటి మరో 10 మందికి అండగా నిలబడ్డాడు. ఆదరించి అక్కున చేర్చుకున్నాడు. పూటకి అన్నం పెడుతున్నాడు. సిద్ధం రమేష్ దివ్యాంగుడు, సొంతూరు మంచిర్యాల, తిలక్ నగర్ లో ఉంటాడు. 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పోలియో సోకి 2 కాళ్ళు పడిపోయాయి. 14 ఏళ్ల వయసున్నప్పుడే రమేష్ తల్లిదండ్రులు చనిపోయారు. తోడబుట్టిన వారి దగ్గరే పెరిగాడు. నిరుపేద కుటుంబం. గుడి దగ్గర చేయి చాస్తే తప్ప పుట్టగడవని దీనస్థితి. భక్తులు వేసిన చిల్లరతోనే పూట గడిచేది. అర్ధాకలితోనే పడుకునేవాడు. ఎన్నోసార్లు నీళ్లు తాగి కడుపు నింపుకున్నాను అని చెమర్చిన కళ్లతో గుర్తుకు చేసుకుంటాడు రమేష్. తోడబుట్టిన వాళ్ళు చేసిన సాయంతో ఇంటర్ వరకు చదువుకున్నాడు. మంచిర్యాలలోని తెలంగాణ మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్ గా పనిచేశాడు. అక్కడ నెలకు 3,000 జీతం ఇచ్చేవారు. దివ్యాంగుడిగా ఎన్ని కష్టాలు పడ్డాడో రమేష్ కు మాత్రమే తెలుసు. తనలాంటి కష్టం మరొకరికి రాకూడదనుకుంటున్నాడు. తనలా ఎవరు ఆకలితో పడుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తన కాలు చెయ్యి ఆడకపోయినా సరే ఇంకొకరికి చేయూత అందించాలనుకున్నాడు. అలా పుట్టిందే అమృతహస్తం వెల్ఫేర్ సొసైటీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించి ఇచ్చిన నివాస గృహంలోనే సేవా సంస్థను నడుపుతున్నాడు రమేష్. ప్రస్తుతం 15 మంది దివ్యాంగులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. దాతలు సహకరిస్తే మరింత మందికి నీడ కల్పిస్తామంటున్నాడు దివ్యాంగుడు రమేష్. దివ్యాంగులకు కూడా నాలాంటి కష్టం ఇంకెవరికి రాకూడదు అనే ఉద్దేశం కొద్దీ నేను పడ్డ బాధలు మరి ఇంకెవరికి కూడా రావద్దనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాల క్రితం అమృతహస్తం వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థను స్థాపించి ఇప్పటి వరకు మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో అలాగే తిలక్ నగర్లోని దివ్యాంగుల కాలనీలో గల దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు కూడా నా వంతు సహకారంగా అంటే దాతల సహకారంతో తీసుకొని ఇప్పటి వరకు దాదాపు 15 నుంచి 20 మందికి ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం అలాగే సాయంత్రం పూట కూడా వివిధ మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో మిగిలిన ఆహారాన్ని సేకరించి అది తీసుకొని వచ్చి సాయంత్రం కూడా పెట్టడానికి నా తోటి మిత్రులు అందులో కన్ను లేనప్పటికీ కూడా వారు కూడా నాకు సహకరించి అన్న సాయంత్రం కూడా పెడదామని చెప్పేసి ఇప్పటి వరకు అది కూడా కంటిన్యూ చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైనా దాతలు ముందుకొచ్చి గిట్ట నీటి వసతి సరిగా లేనందున ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆ బోరు గురికి సంబంధించి ఎవరైనా సహాయం చేస్తే ఆ నీటి వసతి కల్పించిన తర్వాత వారికి ఇక్కడనే షెల్టర్ ఇచ్చి ఈ ఉన్న ఆశ్రమాన్ని కొంచెం పెద్దగా వేసేసి ఇక్కడనే పూర్తిగా వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఈమె పేరు చింతకుంట నాగమ్మ, దివ్యాంగురాలు, ఎక్కడో వనపర్తి జిల్లా నుంచి మంచిర్యాలకు వచ్చింది. సిద్ధం రమేష్ నడుపుతున్న సేవా సంస్థలో తలదాచుకుంటుంది. పాటలు పాడుతూ దివ్యాంగుల్లో ధైర్యం, చైతన్యం నింపుతుంది. తనకు పట్టడన్నం పెడుతున్న రమేష్ రుణం తీర్చుకోలేనంటుంది నాగమ్మ. రమేష్ కు దాతలు సాయం చేయాలని కోరుతుంది. అలా సంస్థకు అన్న నువ్వు ఉండు చెల్లె ఇక్కడ నా దగ్గర ఉండంటే అన్న నేను కూడా ఉండి ఊకే ఎందుకు ఉండాలి, నేను కూడా నీ సంస్థకు న్యాయం చేయాలి, నా వంతుగా నీ ఎమ్మడొచ్చి తిరుక్కుంటూ డోర్లు తిరిగి పాటలు పాడి నేను కూడా సహకరిస్తానన్న నీ సంస్థకు అని చెప్పి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మేము మాతోటి మేము ఒక 3 మేము ఒక 4 ఇక్కడ కోటర్సులలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఒక 15 మంది. మాకు ఇది ఒకటే సమస్య, నీటి సమస్య ఒకటే మాకు. ఏదంటే నీళ్లు ఏ పని ఏది లేకుండా నడుస్తుంది. ఒకటి ఈ యొక్క గ్యాసు, ఈ నీళ్లు లేకపోతే ఏది నడవదు సార్. దాతల నుంచి మాకు ఏదన్నా సహాయ సహకారాలు అందిస్తే, ఎవరన్నా కల్పిస్తే ఏమన్నా మేము పదే పదే కోరుకుంటా ఉన్నాం. నాగమ్మ మాత్రమే కాదు, ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు దివ్యాంగులు అమృతహస్తం వెల్ఫేర్ సొసైటీలో ఆశ్రయం పొందుతున్నారు. పూటకి బుక్కెడు బువ్వ దొరుకుతుందంటే అది రమేష్ పుణ్యమే అంటున్నారు. పొద్దున్న ఇలా టిఫిన్ పెట్టి డొనేషన్ బాక్స్ కట్టుకొని పోయి మళ్ళా డోర్ అడిగి వచ్చి మళ్ళీ ఇళ్ళకు భోజనం పెట్టడం జరుగుతుంది దివ్యాంగులకు. నేను కూడా వికలాంగులు కాబట్టి నాకు ఇళ్ళకి సేవ చేయాలంటే బాగా ఇష్టం. ఎప్పటికైనా సచ్చేసేపు నాకు చేతనైనంత వరకు ఇళ్ళకు
పెట్టడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. దాదాలో వలన ముందుకొచ్చి మాకు గ్యాస్ మొద్దు ఎవరన్నా ఇస్తే బాగుంటుండే. మాకు వాటర్ కూడా బాగా ప్రాబ్లం అవుతుంది. ఎవరన్నా ఇంకా దాతలు ముందుకొచ్చి బోరు వేయించినా పర్వాలేదు. బయట నుంచి ఎవరన్నా ఎక్కడ నీళ్ళు కూడా బోరు ఉన్న కడ ఇప్పించినా కూడా మాకు పర్వాలేదు. 4 నెలల నుంచి నేను ఉంటున్నా కాబట్టి ఇక్కడ, మరి ఇక్కడ కూడా ఫుడ్ కూడా బాగుంది. అందుకని నేను కూడా ఇక్కడ ప్రతిరోజు ఇక్కడనే భోజనం చేయడం, ఇక్కడనే వాడుకోవడం ఉంటుంది. కానీ ఇప్పుడు మాకు అన్నగారు ఇక్కడ స్థాపించిన రమేష్ అన్నగారు హాస్టల్ నిర్వహిస్తుండ్రు. మరి ఆయన ఏమంటే, ఆయన కోరిక కొంచెం ఎక్కువ మందికి తీసుకుంటే నీళ్ళకు కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగే ఎవరైనా ముందుకొచ్చి మాకు నీళ్ళు, అలాగే ఇక్కడ కొంచెం రూమ్ కూడా దించాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక అంటే వంట రూమ్ ఉంది. ఇప్పుడు చలికాలం ఉంటుంది కాబట్టి ఇక్కడ హాల్లో వాడుకోవడానికి చలి పెడుతుంది. మరి ఎవరైనా దాతలు వచ్చి కూడా ఆ రూమ్ కూడా ఒకళ్ళు ఎవరైనా కట్టిస్తే కూడా మేము కోరుకుంటున్నాం. మంచిర్యాల పరిసర ప్రాంతాలకు చెందిన వారు తమ పిల్లల బర్త్డేలు, వివాహ దినోత్సవాలను ఈ సేవా సంస్థలో నిర్వహించి అన్నదానాలు చేస్తున్నారు. దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ సరుకులు నిండుకుంటే దివ్యాంగులు విరాళాలు సేకరిస్తున్నారు. సొంత మనుషులే పరాయి వాళ్ళ కింద జమ కడుతున్న ఈ రోజుల్లో ఎదుటి వారికి సాయం చేయాలంటే పెద్ద మనసుండాలి. దివ్యాంగుడైనా సరే తనలాంటి 10 మందిని చీరదీసి అన్నం పెడుతున్నాడంటే రమేష్ ది చాలా చాలా గొప్ప హృదయం. అలాంటి మానవతా మూర్తికి దాతలు సహకరించాలి. దాతలు విరాళాలు ఇస్తే ఇక్కడున్న ఈ 10 మంది 2 పూటలా అన్నం తింటారు. ఇంకో 10 మంది దివ్యాంగులను ఈ సేవా సంస్థ తన కడుపులో దాచుకుంటుంది.